నమస్కారం. ఓం విశ్వకర్మ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జగదీష్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో మహిళలకు గౌరవం లేదు, మహిళలందరూ ఏకమై కేసీఆర్ సర్కార్ను ఓడించాలి, వైకాపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసింది, వెల్లడించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మెదక్ జిల్లా చిలిపిదేడులో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు, అధిక సంఖ్యలో పాల్గొన్న యువకులు. మెదక్ జిల్లాలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు, 4 రోజుల పాటు వేడుకలు జరుగుతాయని వెల్లడించిన ఆలయ అధికారులు. తెలంగాణలో మహిళలకు గౌరవం లేదని, మహిళలందరూ ఏకమై కేసీఆర్ సర్కార్ను ఓడించాలని వైకాపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. తన పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే పాలకపక్ష నేతలు దూషణలు చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో మాదిరిగానే మహబూబాబాద్లోని ల్యాండ్ ఆర్డర్ సమస్యను సృష్టించారన్నారు. ఎమ్మెల్యే శంకర్నాయక్ అసభ్య పదజాలం వాడడం వల్లే తాను స్పందించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఆయన చేసేదే మాఫియా కబ్జాలని షర్మిల మండిపడ్డారు. అది కేసులు పెట్టడమే కాకుండా దాడులు చేయడమే కాకుండా ఇన్ని మాటలు అంటారా? ఇది అవమానం కాదా? నన్ను మర్దలు అంటే నాకు ఎలా ఉండాలి? మిమ్మల్నో మీ భార్యనో అంటే మీకు ఎలా ఉంటుంది? నన్ను సికండి అంటే ఎలా ఉంటుంది? మిమ్మల్నో మీ భార్యనో అంటే మీకు ఎలా ఉంటుంది? నల్లిని నరిపేసినట్టు నలిపేస్తాము ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ మహిళకైనా ఇది అవమానం కాదా? నాకు జరిగితే అవమానం మహిళలకు జరిగినట్టు కాదా? మహిళలందరూ గమనించాల్సిన విషయం ఇది. మహిళలను గౌరవించే సర్కారు కానే కాదు, మహిళలందరూ కేసీఆర్ కు తిరగబడాలి. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మహిళలందరూ ఒక్క తాటి పైకి రావాలి. అసలు మీరు మనుషులేనా? కూడే తింటున్నారా లేక గడ్డి తింటున్నారా? మనుషులు మాట్లాడే మాటలేనా ఇవి? ఎన్ని మాటలు మాట్లాడతారండి? ఎన్ని మాటలు మాట్లాడితే నేను గమ్మనుండాలి? మీరు ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు మాట్లాడుతుంటే మేము మాత్రం తల ఉంచుకొని వెళ్ళిపోవాలనా? మీరు ఒక మాట అన్నందుకు నేను రియాక్ట్ అయితే నా పాదయాత్ర నాపేస్తారా? అధికార మదం కాకపోతే ఏమిటి? కండకావరం కాదు ఇది? ఏమనాలే పాలకపక్షాన్ని? అంతే దిక్కుమాలిన కేసీఆర్ పాలనలో మళ్ళీ కోర్టుకు పోవాలి, కోర్టు చేత మళ్ళా మొట్టికాయలు వేయించాలి, ఇంకే కదా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే సాయన్న లాంటి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. సాయన్న కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగారన్నారు. కంటోన్మెంట్లో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం ఆయన పనితీరుకు నిదర్శనమని మంత్రి తలసాని కొనియాడారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఫస్ట్ టైం 1994 వారు ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి, అంతకుముందు 1986లో దోమలగూడ ప్రాంతంలో ఇదే ప్రాంతంలో డివిజన్ కార్పొరేటర్గా కాంటాక్ట్ చేయడం, ఆ తర్వాత 1994 నుంచి తిరుగులేని శక్తిగా ఇప్పటి వరకు కంటిన్యూగా వారు శాసనసభ్యుడిగా ఉండడమే కాకుండా అణగారిన పేద ప్రజల కోసం నిరంతరం సేవ చేసినటువంటి గొప్ప నాయకుడు. వారు ఎప్పుడు చూసినా కానీ వారి ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, కానీ తనకేంటంటే ఆ పేద ప్రజల మధ్యన ఉంటేనే తనకు సంతోషం. డాక్టర్స్ ఎప్పుడు హాస్పిటల్లో మామూలుగా చెప్తుంటారు 4 రోజులు 5 రోజులు రెస్ట్ తీసుకోండి అంటే కూడా, అతనికి ఏంటంటే ఆ పేద ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి కన్సర్న్. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా చరిత్రలో లేని కార్యక్రమాలు వారి యొక్క ఆధ్వర్యంలో జరిగినాయి. నిరంతరంగా ప్రజాసేవ చేస్తూ ప్రజలలో ఉండేటువంటి వ్యక్తి, మృదు స్వభావి, ఎప్పుడు చూసినా కానీ అందరితో ఫ్రెండ్లీగా, అంటే ఒకవైపున ప్రజలతో కానీ కుటుంబంతో కానీ కార్యకర్తలతో కానీ మీడియా ప్రెస్ మిత్రులతో కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు ఎప్పుడు చూసినా కానీ.
సామాజిక న్యాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని శాసనమండలి ఖాళీ స్థానాల భర్తీలో ఎస్సీ ఎస్టీ మైనార్టీల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని అన్నారు. బీసీలంటూ బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్బోన్ క్లాస్ అని మరోసారి రుజువు చేస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాం, ఓట్ల కోసం నినాదాలు ఇచ్చే పార్టీ మాది కాదు, వారిని అధికారంలో భాగస్వామ్యం చేశామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 18 ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. శాసనమండలి ఇకి స్థానిక సంస్థల నుంచి జరుగుతున్న ఎన్నికలు, అలాగే కొద్ది రోజుల్లో ఎమ్మెల్యే కోటా నుంచి కూడా జరగనున్న ఎన్నికలు, అలాగే ఆ తర్వాత త్వరలో గవర్నర్ కోటా నుంచి అఫ్ కోర్స్ అవి ఫైనలైజ్ చేయలేము, ప్రతిపాదించుకుంటాం ప్రపోజల్ లాగా. మొత్తం ఎక్సర్సైజ్ పూర్తి చేసిన సీనియర్ లీడర్లతో అందరితో డిస్కస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు ఫైనలైజ్ చేశారు. మామూలుగా అయితే ఈరోజు 9 ఖాళీలు ఏవైతే స్థానిక సంస్థల నుంచి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మహాశివరాత్రి పండుగ సందర్భంగా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామతీర్థం పుణ్యక్షేత్రాన్ని 18 జిల్లా ఎస్పీ శ్రీమతి దీపిక ఐపీఎస్ సందర్శించి దేవాలయం పుష్కరిణి రామతీర్థం కొండ వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జేబు దొంగతనాలు చోరీలు జరగకుండా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ వెంట విజయనగరం ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, భోగాపురం సీఐ విజయనాథ్, రూరల్ సీఐ టీవీ తిరుపతిరావు, రెండో పట్టణ సీఐ శ్రీ సిహెచ్ లక్ష్మణరావు, దిశ సీఐ మల్లశేషు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో హిందువుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. సనాతన ధర్మంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను ముక్తకంఠంతో ఖండించాలన్నారు. సింహాద్రి అప్పన్న తొలిపావంచ వద్ద హిందువులను మతోన్మాదులుగా చిత్రీకరిస్తూ చేపడుతున్న కార్యక్రమాలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం హిందూ దేశమైనా ఎవరో ఒకరు ఏదో రూపాన కించపరుస్తున్నారన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా మేము కొంత సంయమనాన్ని పాటిస్తున్నామని అన్నారు. ఈలోగా ఇటువంటి ఫ్లెక్సీలు వేసి హిందువుల మనోభావాలను కించపరిచిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈరోజు
आंध्र प्रदेश में हिंदू परस्थित चूस्त चला दयनीय परस्थित की दिगजारेतन हिंदू पट येमात्रू गौरव लेकिन हिंदू पंडगल ने अवहेलन चेस्तू रकर इतर मत अलो मम्मी अवहेलन चू उ एन कल को कदा ऊरक मरी निक मो शिवरात्रि पुरस्क मुख्यमंत्री गारी फोटो तो बाल स्वरूप शिवड़ चूबेड़ू पालपोस्टी हिंदूल ने पूर्ति गौरव अगौरवपरुस्तार मैं भावस्ना एंकंटे अड़ मुख्यमंत्री वर्यल की बोट बेटले फोटो अड़ बाल स्वरूप शिवड़ की पालपोस्ट अड़ मेटल मेच पाल वृधा अदो चूपेड़ू हिंदू पंडगल अवहेलन चू चूपेन दी पूर्ति विश्व हिंदू परिषद तपड़ी पोस्टर रिलीज़ सीएम गारु बालुड़ की पाल पड़ती पोस्टर रिलीज़ मीडिया मुख्य अड़ना सीएम गारु कनिपिंचलेदा लेकिन पर्सनल पंपिंचमनि चेप्तारा अड़ुतुन्नानु अंडि कनीसं मीकु ज्ञानं लेदा अंडि हिंदूल मनोभावालु इंत दारुणंगा दब्बतीस्तुंटुंटे मीरु चक्कगा पोस्टर चूसुकोनि ऊरुकुन्नारु क्षमापण कूडा चेप्पलेदु एवरैती ई अघायत्यानिकि गुरि अय्यारो चेस्तुन्नारु अटुवंटि वाळ्ळ मीद याक्षन लेदु एंडोर्मेंट डिपार्ट्मेंट ई रोज एं चेस्तुंदनि चेप्पि नेनु अडुगुतुन्नानु मुंदु अलागे सिंहाचलं विषयानिकि वस्ते वीडियो माफिंग जरिगिंदी अदे विधंगा ई रोज फोटो माफिंग जरुगुतुंदी ई रकंगा एंदुकु इलाग हिंदू मनोभावाल्नि देब्बतीस्तुन्नारनि चेप्पि नेनु मीडिया मुखंगा अडुगुतुन्नानंडि इदि मात्रं मीरु चेस्तुन्नदि करेक्ट कादु दयचेसि इप्पटिकैना तेलुसुकोंडि एं जरुगुतुंदन्नदि ओकसारि प्रजल्लोकि रंडि मीरु मी सीट्लो मीरु कूर्चोनि बटन नोकटं कादंडि दयचेसि वच्चि बयटिकि वच्चि हिंदूल कोसं ओकसारि आलोचिंचंडि मीरु अयिते अवच्चु क्रिश्चियन् गानि मीरु ओकसारि हिंदूल कोसं आलोचिंचंडि वाळ्ळ मनोभावालु ए रकंगा देब्बतीस्तुन्नारो ओकसारि मीरु आलोचिंचिनट्लयिते శ్రీకాళహస్తీశ్వర జ్ఞానప్రసూనాంబ స్వామి అమ్మవార్లు శ్రీకృష్ణదేవరాయల గోపురం వద్ద నుంచి శేషవాహనం మీద చతుర్మాడ వీధులలో హరహర శంభో శివశంకర జయ జగన్మాత అంటూ శివభక్తులు నినాదాలు పలుకుతూ ఉమామహేశ్వరులను రథోత్సవంపై ఊరేగింపు చేశారు. స్వామి అమ్మవార్లను చూడడానికి ఆ నినాదాలు వినడానికి వేల మంది భక్తులు శివపార్వత్వం చూడడానికి అధిక సంఖ్యలో విచ్చేశారు. శ్రీకాళహస్తి శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజార్ తారక శ్రీనివాసరావు, శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో సాగర్ బాబు మరియు ట్రస్ట్ బోర్డు మెంబర్లు పాల్గొని రథోత్సవాన్ని విజయవంతం చేశారు. భిక్షాల గాలిగోపురం నుంచి తిరువీధి, నెహ్రూ వీధి చుట్టూ రథోత్సవం లాగుతూ స్వామి అమ్మవార్లను కోలాహలంగా ఊరేగింపు చేశారు. Thank you.
మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. రహస్యంగా ఏయువీసీ ప్రసాద్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ పార్టీ నేతలు సమావేశం అవ్వడం దారుణమని, మా అభ్యర్థిని గెలిపించాలని కాలేజ్ నిర్వాహకులకు ప్రసాద్ రెడ్డి ఎలా చెబుతారు అని, చరిత్రలోనే ఇలాంటి ఘటనలు ఉన్నాయా అని, వీసీ అంటే ఓ విశ్వవిద్యాలయానికి పరిపాలకుడు, నేను ఏయులోనే చదువుకున్నానని, ఎంతోమంది వీసీలు బాగా పరిపాలన చేశారు కానీ నీలాంటి వీసీని చూడలేదు అని అన్నారు. ప్రసాద్ రెడ్డి ఈయన విశాఖపట్నానికే ఒక పలికిమాల వ్యక్తి. ఇతను వైసీపీ కార్యకర్తగా రాష్ట్ర వ్యాప్తం ప్రజలందరికీ సుపరిచితుడు. ఇవాళ ఈ వీసీ ప్రసాద్ రెడ్డిని, వైఎస్ఆర్ ఏజెంట్ ప్రసాద్ రెడ్డిని మేము కోరేది ఒకటే, నీకు నిజంగా అంత దమ్ము ధైర్యం లేకపోతే నీ ప్రతిభ మీద నీకు అంత నమ్మకం ఉంటే నువ్వే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి వచ్చు కావే. నువ్వు ఎంత పోటీగాడో తెలిసిపోయింది. నువ్వు ప్రజలకు సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చొని ఒక పార్టీకి బ్రోకర్ లాగా ఉంటావా? నువ్వు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకో, తీసుకొని నుంచుంటే పోయేదిగా. మాకున్న సమాచారం పెట్టి ఆ సుధాకర్, అరే బాబు నేను ఓడిపోతాను, నేను నుంచుంటున్నారు బాబు అంటున్నాడంట. వాడి సంగతి నేను చూడు, వాడు నేను నుంచుంటా బాబు, నేను ఓడిపోతున్నాను, నేను గెలవలేను, తెలుగుదేశం క్యాండిడేట్ గెలుస్తాడు, నన్ను ఎందుకు బలి చేస్తారు, నాకేదో ఆ దక్షిణంలో పడేయండి అంటున్నాడు. వాడు అక్కడ కూడా గెలవడు. ప్రసాద్ రెడ్డి నీ టైం అయిపోయింది వే, నాలుగేళ్లుగా ఇష్టానుసారం చేశాం, ఏది నీ బాబు జాగీర్లాగా ఆగ్రహ సిటీ. నీకు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు సినిమే. నువ్వు ఎంతగా ఓటుగాడివో, నువ్వు ఎంత సర్వేలు ఇస్తున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో, ఆ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైంది. మేము మరోసారి చెప్తున్నాం, ఈ ప్రసాద్ రెడ్డి అనేవాడు వైసీపీకి ఏజెంటు, బ్రోకరు. ఇతను ఇలా చేసిన పని చాలా దారుణమైన పని. పెద్దలు మా వాళ్ళు చెప్పినట్టు మా అధ్యక్షులు గారు, అలాగే ఎమ్మెల్సీ మా ఎక్స్ఎమ్మెల్సీ అయిన రామకృష్ణ గారు చెప్పినట్టు ఒక వీసీ ప్రశ్నొస్తుందని దొడ్డిదారిన. మెదక్ జిల్లా చిలిపిజెడ్ మండలం ఫైజాబాద్ చిట్కుల్లో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శివాజీ యూత్ గన్నేరు రాజేందర్ యాదవ్, గోపాలరామ్, శ్రీకాంత్ రెడ్డి, కుమార్ రెడ్డి, మల్లేశం, ప్రవీణ్ గౌడ్, కుమార్ రవీందర్, శ్రావణ్, శివ తదితర యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవధాన జాగృత అష్ట ప్రధాన వేష్టిత న్యాయంకలార మండిత అశ్వ శస్త్ర పారంగత రాజనీతి దురంధర ప్రౌఢ ప్రతాప పురంధర క్షత్రియ కులావధర సింహాసనాధీశ్వర రాజాదిరాజ యోగిరాజ శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై. శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై. సర్వ వీర శంభూజీ మహారాజ్ కీ జై. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. జై భవానీ, జై శివాజీ, జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై. छत्रपति शिवाजी महाराज के, भारत माता के, भारत माता के, भारत माता के, छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की, जय भवानी, जय शिवाजी, जय शिवाजी, जय शिवाजी, जय भवानी, शिवाजी, जय शिवाजी, जय भवानी, भारत माता की, भारत माता की, जय.
మహాశివరాత్రి సందర్భంగా మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం చండూరు గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 800 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు గ్రామ యువత ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు వివిధ జిల్లాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మొదటి రోజు శివునికి అభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు, రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం 9 గంటలకు జరిగాయి. 2వ రోజు బండ్ల ఊరేగింపు, అన్నదానం, 3వ రోజు పాషి బండ్ల ఊరేగింపు, రాత్రి రథోత్సవం జరుగుతుంది. భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటూ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట ఘనంగా ఛత్రపతి శివాజీ వేడుకలు జరిగాయి. రామ మందిర్ నుండి ఊరేగింపు చేశారు. ఇట్టి కార్యక్రమంలో జంగం శ్రీనివాస్, ఎంపీపీ మండలాధ్యక్షుడు మురళి పంతులు, ఎంపీటీసీ వీణా సుభాష్ గౌడ్ మరియు సురేష్ గౌడ్, శ్రావణ్, పున్నయ్య యూత్ సభ్యులు పాల్గొన్నారు. కమలాపురంలో నూతన శివాజీ విగ్రహం ఆవిష్కరించారు. సర్పంచ్ కుంట్ల శ్రీరాములు మరియు మహారెడ్డి భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే తదితర గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామన్న గారికి, నిజాంపేట సర్పంచ్ జగన్ గారికి, అలాగే మండల రైతు బంధు అధ్యక్షులు సురేష్ గౌడ్ గారికి, మా వైస్ ఎంపీపీ రమేష్ గారికి, మీద వివిధ గ్రామాలు వచ్చిన పెద్దలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు మరియు ఎంపీటీసీ ఫోరం దత్తు గారికి, అందరికీ గ్రామ పెద్దలకు, వార్డు సభ్యులకు, అందరికీ ఉప సర్పంచ్కి, పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటాం. ఈరోజు మన శంకరపేట మండలంలో మొట్టమొదటిగా మా సర్పంచ్ గారు నేషనల్ హైవే పక్కన మంచిగా ఈ శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన చేసి మన ఎమ్మెల్యే గారితో ఈరోజు ఓపెనింగ్ చేయడం మనందరికీ గర్వకారణం. శివాజీ గారు మీరు అందరు కూడా తెలుసు, ఆయన మరాఠా యోధుడు. మన తన ఎన్నో గతంలో రాజుల పాలనలో ఎంతో మన రైతులకు, మహిళలకు, గత పాలకులు ఆ మహారాజులు మన ఏదంటే బాగా హింసలు పెడుతుంటే. తండ్రి కొడుకుల మధ్య అనుబంధం మాటల్లో వర్ణించలేం. తండ్రి కొడుకులు ఒకరి పట్ల మరొకరు ఆప్యాయతను బాహాటంగా చాటుకోకపోయినా ఒకరి పట్ల మరొకరికి అవ్యాజమైన ప్రేమ అల్లుకుని ఉంటుంది. ఇక 75 సంవత్సరముల కొడుకు 105 సంవత్సరముల వయసున్న తన తండ్రి కోసం పాట పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియో నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది. నిమిషానికి పైగా నిడివి కలిగిన ఈ వీడియోలో 75 సంవత్సరముల వయసున్న వ్యక్తి 105 సంవత్సరముల తండ్రి కోసం పాట ఆలపించడం కనిపిస్తోంది. ఈ క్లిప్ను చూసిన యూజర్లు తండ్రి కొడుకుల అనుబంధాన్ని చూసి చలించిపోయారు. వీరి బాండింగ్ తమ గుండెలను తాకిందని ఓ యూజర్ కామెంట్ చేయగా బ్యూటిఫుల్ అంటూ మరో యూజర్ ప్రశంసించారు. అది విసిల్ దా ஞாபகம் அடிக்கிறது விசில் அடிக்கிறேன் அது என்ன வரி ஞாபகம் இல்ல நீ கண்டுபிடிக்கறியா ட்ரை பண்றியா என்ன பாடுது சூப்பர் பாட்டு பாடுவாவா பாட்டு பாடவா பார்த்து பேசவா பாடம் சொல்லவா பறந்து செல்லவா பால் நிலாவை போல வந்த பாவை அல்லவா நான் பாதை தேடி ஓடி வந்த காளை அல்லவா பாட்டு பாடவா ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.